पिता पुत्र पवित्र आत्मनामम आमेन। प्रियमैन देवुनि पिल्लंदरिकी प्रभुवैन येसुक्रीस्तु पेरट शुभाभिवंदनमुलु तेलियजेस्तू उन्नानु। प्रियमैन देवुनि विश्वासुलारा, ఈ రోజు మనం మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుంచి 52వ వచనాన్ని ధ్యానం చేద్దాం। ముందుగా మీ అందరికీ తెలియజేయనది ఏంటి అంటే, ఒక వ్యక్తికి కూలి రావాలంటే కూలి పనికి పోయి నమ్మకంతో పనిచేయాలి, అలాగే జీతం కావాలి అంటే మంచిగా జాబ్ చేయాలి, అలాగే చదువులో మంచిగా రాణించాలి అంటే రాత్రనక పగలనక చదువుతూ ఉండాలి, అలాగే మనం అందరికీ పరలోకం కావాలి అంటే వాక్యాన్ని ధ్యానించాలి, దాని ప్రకారం మన ప్రవర్తన కలిగి ఉండాలి। 1వ కీర్తనలో దేవుడు చెబుతూ ఉన్నాడు, వాక్యాన్ని దీవారాత్రులు ధ్యానించాలని। నీకు బైబిల్ అర్థం కావాలంటే ప్రతిదినం ధ్యానించాలి, అప్పుడే అర్థం అవుతుంది। అంతే తప్ప వారానికి ఒకసారి వచ్చి చర్చిలో బైబిల్ తెరిస్తే నీకు అర్థం కాదు। మరి ఈ రోజు వాక్యాన్ని మనం పరిశీలిస్తే, బర్తమయి అనే గుడ్డివాడు యేసు వెళ్తున్న త్రోవలో కూర్చుండి ఉండెను। యేసు వస్తున్నాడని తెలిసి యేసు ప్రభు నన్ను కరుణింపుము, నన్ను స్వస్థపరచుమని కేకలు వేస్తూ ఉన్నాడు। అది విని అక్కడ వారందరూ ఊరుకుండుము అని అన్నాడు। అయినా కానీ ఆ గుడ్డివాడు పెద్దగా నన్ను కరుణింపుమని కేకలు వేస్తున్నాడు। యేసు అతన్ని పిలిచి స్వస్థపరిచి, నీ విశ్వాసమే నీకు స్వస్థత చేకూర్చినదని చెప్పినాడు। ఎవరి మీద విశ్వాసం? యేసు మీద విశ్వాసం, దేవుని మీద విశ్వాసం। ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం విశ్వాసం గురించి చెప్తూ ఉంది। విశ్వాసం అంటే మనము నిరీక్షించు విషయములు యందు నిస్సందేహంగా ఉండుట, మనం ఎప్పుడు కూడా చూడజాలని విషయాలను గురించి నిశ్చయముగా ఉండుట। విశ్వాసం వలనే కయేను కంటే హేబెలు ఉత్తమ బలిని అర్పించాడు, అది అతనికి నీతిగా గుర్తించబడింది। తాను చూడని భవిష్యత్ కాలపు విషయాలను గురించి దేవుని హెచ్చరికలను నోవా వినునట్లు చేసినది అతని విశ్వాసం। దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఏమీ తెలియనప్పటికీ కానాను ప్రయాణం కట్టినాడు। ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, అక్కడ ఏముంది అని తెలియకపోయినా, ఆధారం లేకపోయినా గుడారములందు నివసించుకుంటూ దేవుడు చెప్పిన చోటికి వెళ్ళినాడు। అందుకే విశ్వాసానికి తండ్రిగా ఎంచబడ్డాడు। ఈ వాక్యంలో గుడ్డివాడు యేసు కార్యాలను కల్లారా చూడలేదు, కానీ యేసు తప్పకుండా స్వస్థపరుస్తాడని నమ్మాడు, విశ్వసించినాడు, అందుకే స్వస్థత పొందినాడు। ఈ దినాల్లో నీకు నాకు యేసుని గురించి ఎన్నో ఆధారములు ఈ ప్రపంచంలో ఉన్నాయి, అయితే యేసును నమ్మినామా, అవసరాల కోసం క్రీస్తును అనుసరిస్తూ ఉన్నామా? ఆలోచించు, యేసును నమ్మి విశ్వాసం కలిగి ఆ పునాదులు గల పట్టణం కోసం ఎదురుచూద్దాం। ప్రార్థన చేసుకుందాం। పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీకు వేలాది వందనాలు ప్రభా, ఈ సమయాన్ని మాకు ఇస్తున్నందుకు వేలాది వందనాలు, విశ్వాసానికి వచ్చి మంచి వాక్యాన్ని మా అందరికి కూడా ఇస్తున్నందుకు వేలాది వందనాలు। అబ్రహాంలాగా జీవించడానికి మాకు మంచి మనసు దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్।